హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురం తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ జ్యూసీ టేస్టీ అయిన బెల్లం జిలేబీ అండి. జిలేబీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు, పెద్దలు అండ్ చిన్నపిల్లలకి అందరికీ ఇష్టం అండి. సో ఈ బెల్లం జిలేబీ క్విక్ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో నేను చూపించిపోతున్నాను. సో లెట్ స్టార్ట్. ఇప్పుడు నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను, అదే సేమ్ కప్పుతో నేను తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందాక చూపించిన విధంగా మైదా పిండిని నేను బౌల్లోకి వేసుకుంటున్నాను. బౌల్లోకి వేసుకున్న తర్వాత పిండిని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకున్నాక మనము అందులో ఒక 1/4 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందాక చూపించిన పెరుగు ఉంది కదండి, పెరుగు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగును వేసుకుని ఇవి మైదా పిండిని ఈ పెరుగు మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవో ఈ విధంగా అండి కలుపుకున్నాక మనకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదండి, దోశ పిండి బ్యాటర్ లాగా పిండిని మంచిగా కలుపుకోవాలి. మనకి అవసరమైనప్పుడల్లా సరిపడినంత వాటర్ వేసుకుంటూ మన కన్సిస్టెన్సీ ఇగో చూడండి ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇట్లా జారుడుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము 1/4 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను. తర్వాత కేసర్ ఎల్లో కలర్ అండి, అది కూడా 1/4 స్పూన్ కేసర్ ఎల్లో కలర్ని యాడ్ చేసుకుని ఈ పిండి మిశ్రమంలో ఈ బేకింగ్ సోడా ఈ కలరు మొత్తం మంచి కలిసేలాగా చూడండి ఇట్లా చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా బాగా అసలు ఎటువంటి ఉండలు లేకుండా ఇట్లా జారుడుగా మనము బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి, బెల్లం పాకాన్ని. దానికి నేను ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకుని ఇది ఇందాక తురిమిన బెల్లం ఉంది కదండి ఆ బెల్లాన్ని వేసుకున్నాను. బెల్లం కరగడానికి ఇందాక చూపించి చిన్న కప్ ఉంది కదండి, వాటర్ 3/4 వాటర్ వేసుకో, మరీ ఎక్కువ అవసరం లేదండి. బెల్లం కరిగితే తొందరగా పాకం వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది. వాటర్ ఎక్కువ పోస్తే ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది. సో నేను సరిపడినంత వాటరే పోసుకున్నాను. ఇప్పుడు మనము బెల్లాన్ని మంచి కరిగేలాగా చూడండి ఈ విధంగా మనము మరిగించుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి పాకం ఇంకా రెడీ అవ్వలేదు, మంచిగా మరి చూడండి ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. మనకి ఇక చూడండి పాకం ఇలా పట్టుకుంటే మనకి అలా జస్ట్ ఇట్లా సాగిందనుకో సరిపోతుందండి, లేత పాకం కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం జిలేబీని వేపుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని చూడండి ఈ విధంగా పెట్టుకుని బ్యాటర్ని ఫస్ట్ ఒక గ్లాస్లో మనకి పాల కవర్ ఉంటుంది కదండి ఆ పాల కవర్ని పెట్టుకుని అందులో మన మిశ్రమానంతా ఆ కవర్లో వేసుకుని టైట్గా మనము బ్యాండ్ ఉంటుంది కదండి రబ్బర్ బ్యాండ్తో టైట్గా టైట్ చేసుకుంటే మనకి బ్యాటర్ పిండి రెడీ అవుతుంది. సో జిలేబీలు వేసుకోవడానికి రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసుకుని అక్కడ మనం రెడీగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా మనము జిలేబీలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలండి. మొదటిగా ఒకటి వేసుకుని అది వేగిన తర్వాత మరొకటి వేసుకుందాము. చూడండి ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా మనము మనకి కావాల్సిన జిలేబీలను మంచిగా వేసుకుని బాగా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదండి పాకంలో మంచిగా డిప్ చేసుకుని ఒక 30 సెకండ్స్ అలా ఉంచితే పాకం మంచిగా పీల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మిగిలిన జిలేబీలను కూడా ఇగో చూపించిన విధంగా జాగ్రత్తగా వేసుకొని చూడండి ఈ విధంగా ఎంత రౌండ్ షేప్తో నిదానంగా వేసుకుంటే చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడు మనం కవర్తో వేయడం చూసాం కదండి, సో కవర్తో రాని వాళ్ళకి ఇప్పుడు క్లాత్తో ఎలా వేయాలో కూడా చూపిస్తాను. మనం ఒక బౌల్ పెట్టుకుని దాని మీద మనకి ఏ క్లాత్ కావాలో ఆ క్లాత్ని పెట్టుకుని దాంట్లో సరిపడినంత మిశ్రమాన్ని చూడండి ఈ విధంగా చూపించిన విధంగా అందులో యాడ్ చేసుకున్న తర్వాత అట్లా టైట్గా చేసుకుని టైట్గా కట్టుకోవాలి. మనకి ఎంత రంధ్రం కావాలో చూసుకుని సిజర్తో కత్తిరితో చిన్నగా కత్తిరించుకోవాలండి. కత్తిరించుకున్న తర్వాత దాన్ని టైట్గా పట్టుకుని చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను అట్లా చూపించిన విధంగా మన జిలేబీలన్నింటినీ ఈ విధంగా నిదానంగా మనం రౌండ్గా వేసుకుంటే చాలా చక్కగా మంచిగా వస్తాయండి. చూడండి
ఇట్లా వచ్చిన తర్వాత మంచి వేగే వరకు మంచిగా వేయించుకున్న తర్వాత వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా అందులో ఒక 30 సెకండ్స్ ఉంచుకుని డిప్ చేస్తే మనకి బెల్లం పాకం మంచిగా పీల్చుకుంటుంది సో మనకి క్రిస్పీగా జ్యూసీగా వస్తాయి మిగిలిన జిలేబీలను కూడా చూడండి ఈ విధంగా చూపించిన విధంగా అన్నిటిని మనం వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలండి బ్యాటర్ని చూడండి ఈ విధంగా మనము కవర్తో వేసుకోవచ్చు అదేవిధంగా మనము క్లాత్తో కూడా వేసుకోవచ్చు నేను రెండు విధాలు చూపించాను మనకి కావాల్సిన జిలేబీలు అన్నిటిని వేసుకుని మంచిగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలో వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి మంచిగా వేగిపోయినవి జిలేబీలు ఇప్పుడు మనం బెల్లం పాకంలో డిప్ చేసుకుని వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఎక్కువసేపు సోక్ అవసరం లేదండి సో ఈ విధంగా మనం మిగిలిన మిశ్రమాన్నిటిని కూడా ఈ విధంగా చూపించిన విధంగా జిలేబీలను ప్రిపేర్ చేసుకుని మంచిగా వేగిన తర్వాత పాకంలో పెట్టేసుకుని తీసేస్తే ఎంతో టేస్టీ అయిన బెల్లం జిలేబీ రెడీ అవుతాయండి చూడండి మంచిగా వేగిపోయినాయి వీటిని తీసేసి వీటిని కూడా ఇప్పుడు నేను బెల్లం పాకంలో పెడుతున్నాను చూడండి ఈ విధంగా మనము అన్ని జిలేబీలను అన్నిటిని కూడా మనము ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం చూడండి ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన క్రిస్పీ అండ్ జ్యూసీ అయిన బెల్లం జిలేబీ రెడీ అయిపోయినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ అభిప్రాయం నా కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్